గారి నాయకత్వం, అమిత అక్క గారి నాయకత్వం, అమిత అక్క గారి నాయకత్వం, అమిత అక్క గారి నాయకత్వం, వెంకట్రావు గారి నాయకత్వం, వెంకట్రావు గారి నాయకత్వం, ఇయాల రాజిరెడ్డి గారి నాయకత్వం, ఇయాల రాజిరెడ్డి గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు లాభాల వాటా గతంలో కన్నా ఈసారి 28% వాటను సింగరేణి కార్మికులకు పంచాలని ఒక ఆలోచనతో ఈరోజు అధికారికంగా మా సింగరేణి కార్మికులు, ఎక్కువ కష్టపడే కార్మికులు కాబట్టి ఖచ్చితంగా లాభాల వాటా 28% ఇవ్వాలని తను నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటన చేయడం అనేది జరిగింది. ఈ లాభాల వాటే కాదు, సింగరేణి కార్మికుల అనేక సమస్యల మీద మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక హక్కులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సింగరేణి కార్మికులు మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరు కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన యూనియన్ నాయకత్వానికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.